తుంగభద్ర పుష్కరాలను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. తుంగభద్ర పుష్కర ఘాట్ల నిర్మాణాల్లో అవినీతికి తావు లేకుండా నిర్మించాలని అవినీతి జరిగితే సహించమని సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ పుష్కరాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. పుష్కరాలు రావడం జరిగింది. తుంగభద్ర పుష్కరాలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వ వైఎస్ఆర్ ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత మొట్టమొదటి తుంగభద్ర పుష్కరం రావడం జరిగింది. ఇలా పుష్కరాలు అంటే తెలుసు తెలియదు కానీ మాకు తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి పాపము దేవుడు దైవం అనేది లేదైనా కాబట్టి పుష్కరాలు అంటే ఒక పవిత్రమైనటువంటి మంచి పుష్కరాలు ఒక పవిత్రమైనటువంటి స్నానాలు ఆచరించి దేవుని మొక్కితే మంచి ఫలితాలు వస్తాయి, దేవుడు దయ తరుస్తాడని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు దేవుణ్ణి. కానీ ఈ ప్రభుత్వం తుంగభద్ర పుష్కరాలు మేము చూస్తుంటే కర్నూలులో 21 ఘాట్ కంప్లీట్ చేయాలి. ఈ 21 ఘాట్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ఈ రోజు వరకు కూడా ఎక్కడ పనులు సక్రమంగా జరగడం లేదు. రోడ్లు పని చూస్తే మేము పోయి రోడ్లంతా పరిశీలిస్తే చాలా మటుకు అంత తోకతోకలుగా అక్కడక్కడ నామకేవాసిగా ఏదో జరిగింది అనేది జరుగుతున్నాయి. మేము ఒకటే అడుగుతున్నాము, పుష్కరాలంటే గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు రాజమండ్రిలో బ్రహ్మాండంగా జరిగింది. లక్షల జనం వచ్చినారు, లక్షల మంది దానాలు చేశారు, అన్నం పెట్టారు, నీళ్ళు ఇచ్చారు, మజ్జిగిచ్చారు. మీరు ఈరోజు వరకు ఎక్కడ పనులు అక్కడ బొమ్మలు అక్కడే ఉన్నాయి. మంత్రులు ఏం చేస్తున్నారు? ఇంట్లో ఉన్నాడు, ఇక్కడ ఉండండి అయ్యా వచ్చి. ఏం 10 రోజులు ఈరోజు ఉండలేరు అడుగుతున్న ప్రజలు ఓటు వేశారు మీకు. తుంగభద్ర పుష్కరాలు జరుగుతుంటే ఇవాళ సంబంధిత మంత్రులందరూ వచ్చి అక్కడ కూర్చుంటే పనులు సక్రమంగా జరుగుతాయి. నిధులు ఇచ్చామని చెప్పండి తొందర తొందర. జగన్మోహన్ రెడ్డి గారు తొందర తొందర నిధులు ఇడిచండి, డబ్బులు ఇచ్చి తుంగభద్ర పుష్కరాలు గ్రాండ్ సక్సెస్ కావాలా. ఇది కాకపోతే మాత్రం ఈ ప్రభుత్వం అట్ర ఫ్లాప్ అయిపోయిందని చెప్తే ప్రజలు చీకొడతారు మిమ్మల్ని. దయచేసి ఈ పుష్కరాలు కంప్లీట్ కావాలా. మొన్న నేను పోయి చూసి వచ్చాను ఒక 3-4 పుష్కరాలు. మొన్న ఘాట్లలో మట్టి తోలుతున్నారు. మట్టి ఎందుకు తోలుతున్నారో మాకు తెలియడం లేదు. ఏట్లో మట్టి పోస్తున్నారు మీరు. తర్వాత ఘాట్లు నేను ఎప్పుడూ చెప్పాను, ఘాట్లు తొందర తొందర రేపు కంకర వేసేటప్పుడు ఘాట్లు మెట్లు కట్టేటప్పుడు నేను ప్రతి ఒక్కటి పరిశీలిస్తాను. ఏ ఒక్కటికి గోల్మాలు జరిగినా, ఏ ఒక్కటి కల్తీ జరిగినా, కంకర సిమెంటు కరైన పద్ధతిలో కింద కాకపోతే ఇమ్మీడియట్గా కోర్టు ఆర్డర్ తెస్తా, హైకోర్టులో కేసు వేస్తా. సంబంధితమైనటువంటి ఎవరు ఉంటారో వాళ్ళ మీద అంతా కేసు వేస్తాం. ఎందుకంటే మేము వేసేది పవిత్రమైనటువంటి దినాలు అవి. ఆ పవిత్ర దినాలు ప్రతి ఒక్కరు 12 సంవత్సరాలకు తలుచుకుంటారు. ఆ దినాలు కూడా మీరు సరైన పద్ధతులు చేయకుండా, ఆ స్నాన ఘట్టాలు సరిగ్గా లేకుండా మురికి నీళ్ళలో ఇలా చేయమంటే ఎట్లా చేస్తారు చెప్పండి? దయచేసి మంచిగా చెయ్యండి. బుద్ధి పెట్టుకొని భద్రతంగా మీరంతా బుద్ధి దాని మీద పెట్టి స్వచ్ఛందంగా పనిచేయండి. కాంట్రాక్టర్కి ఇచ్చిందో ఎవరికి ఇచ్చిందో మాకు తెలియదు. ఇవాళ అధికారులు ఇవాళ రాజ్యం వెళ్తున్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం దీన్ని బాధ్యత తీసుకోవాలా. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి దీని మీద. చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో కూర్చొని గోదావరి పుష్కరాలు 4 ఎకరాలు కూర్చొని అక్కడ పరిశీలించి గ్రాండ్ సక్సెస్ చేశారు. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇవాళ ఎంత పెడుతున్నారు మీరు? ఏదో యాదవ్ ఒకట ఇట పడేసినారు, ఇట రోడ్డు తయారవుతుంది, ఏమవుతుందో తెలియదు. అంతా టూత్ పాలిష్ జరుగుతూ ఉంది. ఈ టూత్ పాలిష్ పనికిరాదు. బాగా చేయండి, సక్రమంగా జరపాలి. ఈ పుష్కరాలు గ్రాండ్ సక్సెస్ కావాలో ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు కోరికంతా ఒకటే, 12 సంవత్సరాలకు వస్తారు పుష్కరాలు వస్తుంది, మాకు బాగా చేయండి, స్నానాలు చేయక బాగుండాలా, దైవ స్వరూపులటువంటి దేవుళ్ళని మేము మొక్కోవాలా, మంచి స్నానం చేసి ఎట్లు మునిగి దేవునికి మొక్కోవాలా. కాబట్టి మురికి నీళ్ళల్లో మాకు అపవిత్రం చేయొద్దండి అని చెప్పి ప్రజల కోరిక. కాబట్టి పుష్కరాలు గ్రాండ్ సక్సెస్ కావాలా. ఇది కాకపోతే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. ప్రతి ఘాట్ చెక్ చేస్తాం మేము, టీడీపీ వాళ్ళం ప్రతి ఘాట్ చెక్ చేసి అక్కడికి అవకతవకలు జరుగుతాం, మిమ్మల్ని వదిలిపెట్టాం.